ఒక నాలుగు రోజులుగా మన రాజకీయ నాయకులు మీడియా హౌసుల్లో ఇస్తున్న పర్ఫార్మెన్స్ బాబ్బబ్బా ఏమి నటిస్తున్నారు ఒక్కొక్కడు ఏమన్న పర్ఫార్మెన్స్లా ఈ సినిమా యాక్టర్స్ వీళ్ళెవ్వరు అసలు బలాదోరు మనం భారతమ్మని ఎలాంటి మాట్లాడటామా అసలు భారతి గారికి భారతమ్మకేనో మన రాజకీయాలకు ఏంటి సంబంధం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత హీనంగా మాట్లాడుతున్నారు ఆవిడ గురించి పోస్టర్లు వేస్తారా కడుపు రగిలిపోతుంది అని వైసీపీ వాళ్ళు అంటాడు కడుపు తెలుగుదేశం పార్టీ మీడియా హౌసెస్లో ఈ పేర్లు ఎందుకు కానీ నారా బ్రహ్మణి అంటే ఎవరండి నందమూరి తారక రామారావు గారి మనవరాలు నందమూరి బాలకృష్ణ గారి కూతురు నారా చంద్రబాబు నాయుడు గారి కోడలు ఇలాంటి క్యాప్షన్స్ ఇచ్చి ఆవిడ్ని అలాంటి వాళ్ళని ఇలాంటి మాటలు మాట్లాడతారా మరి పోస్టర్లు వేస్తారా అసలు మామూలుగా మాకు రక్తం మరిగిపోతుందండి అని చెప్పి పర్ఫార్మెన్స్లు ఒక్కొక్కడ అరే మీ పర్ఫార్మెన్స్లు మీరు ఇప్పుడు ఇస్తున్నారు కదా ఈ పర్ఫార్మెన్స్లు మనం ఒక కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే 2009 నుంచి అప్పటి నుంచే నేను రాజకీయాలు చూస్తున్నాను కానీ అప్పటి నుంచి నేను చూసిన సందర్భాల్లో మొట్టమొదటి సందర్భం మన రోజా గారు ఉన్నారు కదా ఆర్కే రోజా ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీలో మంత్రిగా ఉన్నారు అప్పట్లో తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నమాట ఎలక్షన్స్ టైం బాగా గరం గరం ఉంది చిరంజీవి గారు పార్టీ పెట్టారు అసలు ఎలాంటి సమీకరణాలు జరుగుతాయి అనుకునే టైంలో శ్రీజ ఇష్యూ ఐ థింక్ శ్రీజ ఇష్యూ పొలిటికల్ పార్టీ పెట్టక ముందో మొత్తానికి సమ్వేర్ అరౌండ్ జరిగింది రోజా మాటలు ఏంటంటే టీడీపీ ఆఫీస్లో కూర్చొని ఇంట్లో ఆడాలని కంట్రోల్ చేసుకోలేనోడు రాష్ట్రాన్ని ఏం కంట్రోల్ చేస్తాడని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోజా అసలు శ్రీజాకి చిరంజీవికి ఏంటమ్మా సంబంధం శ్రీజ కూతురే కావచ్చు కాకపోతే ఆ అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుంటే దాంట్లో ఈ ఒక 10 మంది ప్రజలకు పథకాలే ఉన్నా తగ్గిపోతాయా ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నందుకు పెన్షన్లు ఏమన్నా ఆగిపోతాయా ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నందుకు డ్వాక్రా రుణాలు ఏమన్నా ఆగిపోతాయా అని చెప్పి అని బ్రీఫ్ చేసి ఉండాల్సింది రోజా అని ఆవిడ్ని చేయలే ఈ దాడిని కంటిన్యూ చేస్తే పీఆర్పీ వాళ్ళు ఏం చేశారు మరి శోభారాణి అని చెప్పి మహిళా అధ్యక్షురాలని మహిళా రాజ్యం అధ్యక్షురాలని పెట్టి ఆవిడతో రోజా గారి వ్యక్తిగత జీవితాన్ని అసాసినేట్ చేస్తా మాట్లాడించారు ఎట్లా అంటే రోజా గారి రోజా నీ జీవితం నాకు తెలియదు అనుకుంటున్నావు మాకు నీ క్యారెక్టర్ ఏంటో మాకు తెలియదా నువ్వు ఎవరెవరి దగ్గరో ఎవరెవరి దగ్గరో ఇట్లాంటి మాటలు మాట్లాడించి ఆవిడ క్యారెక్టర్ అసాసినేట్ చేసినప్పుడు కొంచెం చిరంజీవి గారని నా కూతురుని అన్నారు కదా అప్పుడు నేను బాధపడి ఉన్నాను కదా ఇలాంటి సందర్భంలో మన రోజా అని అనకూడదు కదా అక్కడ కట్ చేసి ఉంటే పోనీ అక్కడ చంద్రబాబు నాయుడు కట్ చేయాలా ఇక్కడ చిరంజీవి కట్ చేయాలా ఇది ట్రెండ్ అట్లా 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 మెల్లిమెల్లిగా అట్లా ఫాలో అవుతూ వచ్చి ఒక్కొక్కడు తిట్టుకోటాలు మొదలుపెట్టారు కదా కట్ చేస్తే నారా లోకేష్ను పప్పు అంటాం అమ్మాయిల మధ్యలో మళ్ళీ ఇతరుని ఎందుకు తీసుకొచ్చారు అనుకోవద్దు అమ్మాయి అయినా అబ్బాయి అయినా హ్యూమిలియేషన్ ఇస్ అ హ్యూమిలియేషన్ నారా లోకేష్ని పప్పు అని అదని ఇదని అతను కొంచెం తప్పులు మాట్లాడతాడని చెప్పి ఎంత హ్యూమిలియేట్ చేశారంటే పాటల్లో అన్నిటిలో అతన్ని టిక్టాక్ వీడియోల్లో ఒక్కొక్కటి కాదు రెండు కాదు పెద్ద హ్యూమిలియేషన్ అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు అలా కంటిన్యూ అవుతూ మన కొడాలి నాని అన్న అన్న నువ్వు అంటే నాకు చాలా అభిమానం అన్న కానీ నీ భాష అన్న కూర్చొని వినలేము అదేదో సర్వే చేస్తే దాంట్లో నీ వాయిస్ చాలా ఇరిటేటింగ్ వాయిస్ అని చెప్పి సర్వేలో కూడా తేలిందని నాకు తెలియదు అది ఎక్కడ చదివా లింక్ కూడా పెట్టేస్తా కింద మన వాళ్ళతో ఈ కొడాలి నాని లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ పర్సనల్ అటాక్స్ చేయటం మొదలుపెట్టి టీడీపీ వాళ్ళు ఇప్పుడు మేమేమన్నా తక్కువ తిన్నావా అని చెప్పి ఇప్పుడు లోకేష్ కూడా మొదలుపెట్టాడు ఏంటంటే మేము అంత చూస్తాం మేము అధికారంలోకి రావాలి మరి రాజకీయాల్లోకి వచ్చేది అంతులు చూడటానిక ఒక్కొక్కటి సంగతి చెప్తాం అందరినీ గుర్తుపెట్టుకుంటాం ఏం చేస్తారు గుర్తుపెట్టుకొని కత్తిపెట్టి పొడుస్తారా వాళ్ళు చేసిన తప్పు మీరు చేస్తే మీరు కూడా తప్పు చేస్తున్నారు కదా అసలు ఆ భాష ఏంటి ఒక మనిషి చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడాల్సిన భాష ఏంటి అక్కడికి వెళ్ళి ఒక్కొక్క నా కొడుకుల్ని వదిలిపెట్ట ఇలాంటి భాష అధ్యక్షుల పదవుల్లో ఉంటున్న వ్యక్తులే మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా తక్కువ తిన్నారా అవినీతి చేసిన ఒక్కొక్కడిని నడి రోడ్డు మీదకి లాక్కొచ్చి కాళ్ళు మీద మోకాళ్ళ మీద కూర్చోపెట్టి ఎందుకన్నా మోకాళ్ళ మీద కూర్చోబెడతాం
అసలు మోకాల మీద కూర్చోబెడతావు ఎందుకన్నా? అవినీతి చేశాడన్న ఆరోపణలు ఉంటే కోర్టులో కేసులేసి కంప్లైంట్లు పెట్టించి ప్రూవ్ చేయించి జైల్లో పెట్టచ్చు కదన్నా. రోడ్డు మీదకి లాక్కొచ్చు ఎందుకన్నా? ఇట్లా మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు నడి రోడ్డు మీద కాల్చారు. అరే అధ్యక్షులు, మీరు పార్టీలు నడుపుతున్న వ్యక్తులు, మీరే ఇలాంటి భాష మాట్లాడుతుంటే మీ కార్యకర్తలు సెకండ్ గ్రేడ్ లెవెల్లో ఉండేవాడు ఎట్ట మాట్లాడతాడు? ఇక థర్డ్ గ్రేడ్ లెవెల్లో సోషల్ మీడియాలో ఉండేవాడు వీళ్ళు ఎలా మాట్లాడతారు? పచ్చిబూతులు మాట్లాడుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి ముందు స్టేజ్ మీద ఒకడు అన్నా నువ్వు పర్మిషన్ నరుకుతా ఈ నారా లోకేష్ పక్కన ఇల్లు మాట్లాడటాలు, ఈ ట్రెండ్ని ఎలా ఆపాలి? ఎలా ఆపాలో తెలుసా? ఎలా ఆపాలంటే వాడాపితే నేను ఆపుతానని కాదు, నేను ఆపుతున్నా నువ్వు ఆపు అని చెప్పాలి. నా పార్టీలో ఎవడైనా ఆడాళ్ళని కాదు మగాళ్ళని కాదు హ్యూమిలియేట్ చేస్తూ మాట్లాడితే ఏంటి ఇమ్మీడియట్గా పార్టీ నుంచి బర్తరఫ్ చేస్తాం అని చెప్పాలి. అంతేగాని పార్టీ ఆఫీసుల్లో కూర్చొని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని బోసడీకే అని తిట్టించినంత ఈజీగా ఇప్పుడు చూడండి ఎక్కడికి వచ్చిందో. ఇది ఎక్కడాగిద్దంటే మీ పార్టీ వాళ్ళకి మీరే నోటీసులు జారీ చేసినప్పుడు, మీ పార్టీ వాళ్ళకి మీరే షో కాజ్ నోటీసులు జారీ చేసి ఇలాంటి బిహేవియర్ ఏంటి అన్నప్పుడు, పార్టీ నుంచి ఎవడైనా తప్పుగా మాట్లాడితే బర్తరఫ్లు చేసినప్పుడు, అప్పుడు ఆగిద్దన్నా. వాళ్ళు ఆపితే మేము ఆపుతాం, ఆడు రెండు అంటే మేము నాలుగు అంటాం, తిట్టుకోండి. భారతికి సంబంధం లేదు, నారా బ్రాహ్మణికి సంబంధం లేదు, చిరంజీవి గారి కూతుర్లకు సంబంధం లేదు. మీ రాజకీయ జీవితాల కోసం ఆడాళ్ళని ప్రతి ఒక్కడు లాగుతాడు. ఆడు లాగితే నేను లాగుతాను, నేను లాగితే ఆడు లాగుతాడు. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఎండ్ అంటిల్ యు ఆర్ స్టాపింగ్ ఇట్. నువ్వు ఆపేదాకా దాగదు, నీ పార్టీలో నువ్వు యాక్షన్ తీసుకునేదాకా ఇది ఆగదు. ఇది ఆగిద్దన్న ఆశతో, ఆగదన్న నమ్మకంతో.